వెల్కమ్ టు మిథునాస్ కిచెన్. ఈరోజు మనం శనగపిండితో లడ్డు ఎలా చేసుకోవాలో చూపిస్తాను. నేను 1/4 కిలో శనగపిండి తీసుకున్నాను. అది ఒక బౌల్లో వేసి పకోడీ పిండి కన్నా కొద్దిగా పంచగా కలుపుకోవాలి. పిండి మంచిదైతే లడ్డు బాగా వస్తుంది. వీటిని మనం చిన్న చిన్న పకోడీల కింద వేసుకోవాలి. మీడియం ఫ్లేమ్ మీద ఉడికించుకోవాలి. మీరు ఇంటికి జంతికలు కూడా వేసుకోవచ్చు, పెద్దది కన్ను ఉన్నది పెట్టుకుని. ఇవి ఎక్కువగా ఎగనవసరం పని అవసరం ఉండదు, లైట్గా ఎగితే సరిపోతాయి. మరీ ఎర్రగా అది ఆపకూడదు. ఇలా వేగితే కొంచెం ఇంకొక 2 మినిట్స్ వేగితే తీసేసుకోవచ్చు. మనం వేగిపోని ఇప్పుడు ప్లేట్లో తీసుకున్నాం. ఈ చల్లారాక చిన్న చిన్న ముక్కలుగా చేసుకుని మిక్సీ పట్టుకోవాలి. ఇలా చిన్న చిన్న ముక్కలుగా చేసుకుని మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్నాము, మరీ మెత్తగా అవసరం లేదు, ఇలా పట్టుకుంటే చాలు. ఇప్పుడు లడ్డూలకి జీడిపప్పు కిస్మిస్ వేపుకుందాం. ఇప్పుడు ఇందులో కొద్దిగా నెయ్యి వేసుకున్నాం, జీడిపప్పు, కిస్మిస్ ఫ్రై చేసుకోవాలి. ఈ కలర్ వచ్చాక ఒక గిన్నెలో తీసి పెట్టుకోవాలి పక్కన. ఇప్పుడు వేగాక ఒక బౌల్లో తీసేసుకుందాం. మిక్స్ చేసిన పిండి మనకి బౌల్ నిండా వచ్చింది. ఇప్పుడు మనం ఇందాక బౌల్లో పిండి వేరే దాంట్లో వేసుకుని ఎంతైతే పిండి తీసుకున్నామో అంతే పంచదార తీసుకోవాలి. కొంచెం ఎక్కువైనా పర్వాలేదు, కానీ తక్కువ తీసుకుంటే ఉండరాదు. స్టవ్ వెలిగించుకుని కొంచెం దలసరిది వెడల్పుకున్న గిన్నె పెట్టుకోవాలి. పెట్టుకుని అందులో కొంచెం పంచదార వేసుకుని పంచదార తడిచే వరకు వాటర్ పోసుకోవాలి. స్టవ్ హైలో పెట్టుకుని తీగి పాక వచ్చే వరకు ఇలా గరిటతో కలుపుతూ ఉడికించుకోవాలి. ఇప్పుడు తీగ పాక వచ్చింది. ఇప్పుడు మనం ఇది మిక్సీ పట్టుకున్న పిండి ఇందులో వేసేసుకోవాలి. వేసుకుని సిమ్లో పెట్టి కలుపుతూ ఉండాలి. హైలో పెడితే చేతి మీదకి తూగిపోతుంది. ఇలా పెట్టి ఉడికి వరకు కలుపుతూ ఉండాలి. సిమ్లోనే పెట్టుకోవాలి, హైలో పెట్టుకోవాలి. ఇలా ఉడుకుతున్నప్పుడు కొద్దిగా నెయ్యి వేసుకోవాలి. ఇందులో జస్ట్ మీరు ఎంతన్నా వేసుకోవచ్చు, నెయ్యి లేని వాళ్ళు డాల్డా అన్న వేసుకోవచ్చు. ఇలా కలుపుతూ ఉండాలి. ఇలాగా వస్తున్నాయి చూడండి లోపల, అలాగే ఇంకా పెద్ద పెద్దగా వస్తాయి కొన్నిలాగా. అప్పుడు మనకి కరెక్ట్గా ఉడికినట్టు లెక్క. ఇప్పుడు ఇది ఉడుకుతుంది, ఇందాక మీద పెద్దగా వస్తున్నాయి చూడండి. అలాగే ఇప్పుడు దగ్గర పడుతుంది. ఇందులో కొద్దిగా నెయ్యి వేసుకుని ఇలాచీ పౌడర్ వేసుకోవాలి. ఇలాచీ పౌడర్ వేసుకుని ఒకసారి ఇలా కలిపి స్టవ్ ఆపేసుకోవాలి. స్టవ్ ఆపేసుకుని ఇలాంటి గరిట పెట్టి ఇది మెత్తగా ఇలా అయ్యే వరకు దగ్గర పడే వరకు ఇలా తిప్పుకోవాలి. స్టవ్ మీద తెచ్చేసి ఇలా అంతా ఉండాలి. అంతా ఉంటే అది దగ్గరగా ముద్దలా అవుతుంది, అప్పుడు ఉండలు చేసుకోవాలి. దీన్ని ఇలాగా తిప్పుతూ ఉండాలి దగ్గర పడే వరకు, ఉండే వరకు. ఇప్పుడు దగ్గర పడిపోయింది, ఉండలు చేసుకుందాం. ఇప్పుడు ఇలా ఉండలు చేసుకోవాలి. మీకు నచ్చిన సైజులో చేసుకోవచ్చు. వేడి మీద ఉండగానే చేసుకోవాలి. కొంచెం చల్లారిపోయింది అంటే మీకు ఉండరాదు, గట్టిపడిపోయినా ఉండరాదు. ఇలా ఈ సైజులో చేసుకుని ఇంటికి రౌండ్ కానీ జీడిపప్పు కిస్మిస్ అంటించుకోవాలి పైన. మొత్తం అన్ని ఉండలు ఇలా చేసుకోవచ్చు. లడ్డు రెడీ అయింది. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.